హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ రిలీజ్ అయింది. స్టోరీ చూస్తే చాలా సింపుల్ అండి. ఎక్స్ఎంపీ కొడుకు ఎస్ఐ చిన్న క్లాష్ వస్తుంది. ఆ క్లాష్లో వాళ్ళిద్దరి ఈగోస్ వల్ల ఎలా ఫ్యూచర్ అవుతుంది, వాళ్ళిద్దరి ఫ్యూచర్ ఎలా డిస్టర్బ్ అవుతుంది అనేది సినిమా. సింపుల్ స్టోరీ అయినా నీట్గా టేకింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా తీశారు. సో ఫస్ట్ ఆఫ్ మీకు కొంచెం స్లోగా అనిపిస్తుంది, ఎందుకంటే అందరూ ఇంట్రడక్షన్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, రానా అవ్వచ్చు, రానా ఫాదర్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ వైఫ్ నిత్యా మేనన్ అవ్వచ్చు. నిత్యా మేనన్ రోల్ చాలా చిన్నదండి, చిన్నదైనా చాలా బాగా ఉంటుంది, ఎగ్జిక్యూట్ అవుతాయి. సో నెక్స్ట్ మీరు ఫస్ట్ ఆఫ్లో చూస్తే ఎంట్రన్స్ సాంగ్ ఒకటి ఉంటుంది. సో ఎంట్రన్స్ సాంగ్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు క్లాషెస్కి మెయిన్ కారణం ఏంటంటే పక్కన ఉన్నవాళ్ళు రెచ్చగొడతారు. అది మేబీ పవన్ కళ్యాణ్ కావచ్చు ఆర్ రానా కావచ్చు. సో రానా నార్మల్గా నాట్ ఏ బ్యాడ్ పర్సన్, అంటే అతను ఈగో అంత ఎక్కువ ఉండదు. బట్ ఆ పక్కన వాళ్ళు చెప్దాం వల్ల, వాళ్ళ ఫాదర్ అవ్వచ్చు ఆర్ సమ్ ఎక్స్ పవన్ కళ్యాణ్ నచ్చిన వాళ్ళు చెప్తే అది విని పవన్ కళ్యాణ్ని ఈగోయిస్ట్గా తీసుకొని క్లాష్ అవుతాడు. ఒకసారి హీరోకి క్లాష్ అయ్యాడంటే ఏ టైప్ ఆఫ్ ఫిల్మ్ అయినా తొక్కి నారతీస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ రానాని అలాగే తొక్కి నారతీస్తాడు. రానాలో రానా పవన్ కళ్యాణ్ క్లాషెస్ నడుస్తూ ఉంటుంది. ఇలా ఫస్ట్ ఆఫ్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, ఎందుకంటే ఎలివేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటాయి కాబట్టి ఎలివేషన్స్ తక్కువ ఉంటాయి, ఎక్కువ స్కోప్ చూపించడానికి లేదు. సో ఫస్ట్ ఆఫ్ అంతా కామ్గా ఉంటాడు పవన్ కళ్యాణ్. సో అందుకనే నీట్గా స్మూత్గా స్లోగా వెళ్తున్నట్టుంటుంది. సో ఇంటర్వల్ బ్యాంగ్ సింపుల్గా మాటలు ఇద్దాం ఉంటుందండి. రానాది పవన్ కళ్యాణ్ బస్లో సూపర్ రాశారు డైలాగ్స్ త్రివిక్రమ్ గారు, చాలా బాగున్నాయి, చాలా పేలింది. సో సెకండ్ హాఫ్ స్టార్ట్ చేస్తే సెకండ్ హాఫ్ అంతా స్క్రీన్ ప్లే ఫుల్ ఫాస్ట్గా ఉంటుంది. సో సెకండ్ హాఫ్లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, 15 ఇయర్స్ బ్యాక్ పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడు, అంటే భీమ్లా నాయక్ 15 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నాడు. సో ఫస్ట్ హాఫ్లో కామ్గా ఉంటాడు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాడు అనేది బ్యాక్గ్రౌండ్ తీసుకెళ్తాడు. ఆ బ్యాక్గ్రౌండ్లో ఫుల్ ఎలివేషన్ ఉంటుంది పవన్ కళ్యాణ్కి, ఫుల్ ఫైటింగ్ సీన్ ఉన్న ఎలివేషన్ ఉంటుంది. బట్ ఎందుకు పెట్టారు, ఎలివేషన్ కోసం పెట్టారేమో అనుకున్నాము. బట్ క్లైమాక్స్లో మీకు అర్థమైంది కీ రోల్, మీకు టోటల్ భీమ్లా నాయక్లో కీ రోల్ పోషించేది ఆ సెకండ్ హాఫ్లో 15 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ చెప్తారు సరే, అది కీ రోల్ అండి. ఎందుకంటే ఆ కీ రోలే సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో సెంటిమెంట్ మ్యాక్సిమమ్గా పండుద్ది. సో ఎవ్రీ వన్ అందరూ కనెక్ట్ అవుతారు. సో అప్పుడు దాకా మీరు ఒక యాక్షన్ ఈగోయిస్ట్గా చూస్తారు, ఆ లాస్ట్కి వచ్చేసరికి సెంటిమెంట్ మామూలుగా పండదండి, చాలా బాగా పండుద్ది. సో లేడీస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అదర్ దెన్ ఫ్యాన్స్ మామూలుగా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే నార్మల్ మూవీని సెంటిమెంట్గా బాగా కనెక్ట్ చేశాడు. బట్ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ చాలా చాలా నీట్గా చేశాడు, బాగుంది. ఎక్స్ట్రాలంటే నథింగ్ బట్ ఫ్యాన్స్ కావాల్సినది ఇలా అందాం, చేయందాం, ఇలా చూద్దాం, అలాంటి ఎక్స్ట్రా ఏమీ పెట్టకుండా నీట్గా తీశాడు సాగర్, చాలా బాగా తీశాడు. నెక్స్ట్ ఎస్ఐ రోల్ ఎలా పోషించాలో అలా ఉంచాడు. సో రానా చాలా బాగా చేశాడండి, ఎలివేషన్స్ కూడా బాగానే చేశాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే రానాని మనం నెగిటివ్ షేడ్లో చూడలేం, ఎందుకంటే రానాని ఫస్ట్ ఏమో ఈగోయిస్ట్గా చూపిస్తారు. ఈగోయిస్ట్ కూడా ఎందుకు చూపిస్తారు, ఈ పక్కన వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల వాడు ఈగో అవుతాడు, కానీ నార్మల్గా వాడు మంచిదే. మళ్ళీ మంచిగా మారిపోతే వాళ్ళ నాన్న రెచ్చగొట్టి మళ్ళీ ఇచ్చేస్తాడు. సో ఈ రానా వల్ల పవన్ కళ్యాణ్కి డిస్టర్బెన్స్ జరగదు, రానా వాళ్ళ ఫాదర్ వల్ల డిస్టర్బెన్స్ జరుగుతుంది. బట్ పవన్ కళ్యాణ్ మిస్అండర్స్టాండ్ రానా మీదకి వెళ్ళి మనకు కొడుతుంటే కొంచెం అనీజీగా ఫీల్ అవుతాం. మామూలుగా హీరో విలన్ కొడితే మనం ఎమోషన్ ఫీల్ ఇంకా 2-3 పీకండి అంటాం. అంటే ఇక్కడ రానాని కొడుతుంటే మనం అంత ఫీల్ అవ్వం, ఎందుకంటే రానా కూడా ఒక రకంగా మంచోడు, పవన్ కళ్యాణ్ కూడా మంచోడు. పవన్ కళ్యాణ్ మిస్అండర్స్టాండింగ్తో రానాని కొడుతుంటాడు. సో ఆ మిస్అండర్స్టాండింగ్ లాస్ట్లో క్లైమాక్స్లో సెంటిమెంట్ సీన్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ చేశారు. సో ఓవరాల్గా సినిమా అందరు చూడొచ్చండి. ఫ్యామిలీస్ అయితే పిచ్చి ఎంజాయ్ చేస్తారు, ఫ్యాన్స్ కన్నా ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే స్టోరీ ఈగోయిస్ట్గా నీట్గా తీసుకెళ్ళాడు, ఫ్యాన్స్కి తగ్గట్టు అక్కడక్కడ ఎలివేషన్ ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుందండి. సో మస్ట్ వాచ్ అంటే అందరూ చూడొచ్చు. సో మస్ట్ వాచ్ మూవీ అనొచ్చు. థ్యాంక్ యూ అండి.